యువ హీరో అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమాతో కెరియర్ లోనే మొదటి సూపర్ హిట్ కూడా అందుకున్నాడు ఈ సినిమా సూపర్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తన నెక్స్ట్ సినిమా ప్రకటించడమే కాకుండా ఏజెంట్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేస్తున్నాడు అయితే శరవేగంగా పూర్తవుతున్న సమయంలో కరోనా ఈ సినిమాకు అడ్డంకిగా మారింది ఇక నుంచి షూటింగ్ స్లో అయిపోయింది ఏజెంట్ సినిమాను ఏ ముహూర్తంలో స్టార్ట్ చేశారో తెలియదు కానీ ఈ సినిమా విడుదల మాత్రం వాయిదాల మీద వాయిదా పడుతూనే వస్తుంది ఈ సినిమా విషయంలో ముందు అనుకున్న రిలీజ్ డేట్లన్నీ కూడా తారుమారయ్యాయి అందుకే ఈ సినిమా ఆగస్టు లో రిలీజ్ చేద్దామని చెప్పినా రిలీజ్ చేయలేకపోయారు ఇక అక్టోబర్ డిసెంబర్ సంక్రాంతి అంటూ చెప్పుకుంటూ వస్తున్నారు ఏది ఏమైనా సంక్రాంతి ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని కూడా అంతా అనుకున్నారు అక్కినేని ఫ్యాన్స్ అయితే సంక్రాంతికి నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి వంటి సీనియర్ స్టార్ హీరోలు వస్తుండటంతో దీంతో ఏజెంట్ సినిమా మెల్లగా సైడ్ అయిపోయింది ఈ క్రమంలోనే కొత్త విడుదల తేదీ ఎప్పుడు ప్రకటిస్తారా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మరి ఎట్టకేలకు ఈ సినిమా విడుదల తేదీని జనవరి ఒకటో తేదీ కొత్త ఏడాదిలో సరికొత్త గ్రాండ్ గా టాక్ కూడా కూడా వస్తుంది ఇప్పటికే ఫిబ్రవరి నెలలో విడుదల తేదీని ఫిక్స్ చేశారని జనవరి తేదీ అధికారికంగా ఏజెంట్ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తారని కూడా తెలుస్తుంది ఇక ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఏజెంట్ సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కనిపిస్తున్నారు అలాగే ఈ సినిమాను అనిల్ శుంకరా నిర్మిస్తుండగా ఏజెంట్ సినిమాతో అక్కినేని అఖిల్ మొదటిసారి పాన్ ఇండియా లెవెల్ లో సత్తాచాటపోతాయి Nadu.